బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా, మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చేస్తున్నారు. ఎల్లుండి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో కేబినెట్ లో ఎవరెవరికి చోటు కల్పించాలన్న అంశంపై దాదాపు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు నేతలకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వెళుతున్నట్లు సమాచారం. కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులకు జగన్ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఆయనకు సీఎంఓ నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన ఆయన అమరావతికి బయలుదేరారు. రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ మనకు అందిస్తారు. రమేష్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులకు సీఎం పేచీ నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన ఈ రోజు ఆయన తిరుపతికి వెళ్లి తిరుపతి నుంచి విజయవాడ బయలుదేరాడు. ఎందుకంటే వైఎస్ జగన్ తో పాటు చాలా అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి ఎమ్మెల్యేల్లో కొరముట్ల శ్రీనివాసులు ఒకరని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆయన ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపినటువంటి చరిత్ర సైతం ఆయనకు ఉంది. ఎందుకంటే మొదటిసారిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విభేదించి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ జగన్ కి నమ్మిన బంటుగా ఆయన కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఆ తర్వాత 2012లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో సైతం భారీ మెజార్టీతో గెలుపొందారు. అంతేకాకుండా 2014లో సైతం వైసీపీ పార్టీలోనే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాకుండా 2019లో కూడా వైసీపీ తరఫున ఆయన భారీ మెజార్టీతో గెలిపిందిన నేపథ్యంలో జగన్ కి అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన కొరముట్ల శ్రీనివాసులకి మంత్రి పదవుల్లో చోటు దక్కేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఆ దిశగానే పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఈ రోజు ఆయనకు ఫోన్ రావడం జరిగింది. అందుకోసం ఆయన తన కార్యకర్తల సమావేశంలో సైతం అర్ధాంతరంగా ముగించుకుని అమరావతికి బయలుదేరారు. వెళ్తున్నటువంటి సమయంలో తన ముఖ్య సన్నిహితులతో సైతం తనకు పార్టీ ఆఫీస్ నుంచి చాలా అత్యంత రహస్యకరమైన సమాచారం చేరవేశారని, తాను ఇప్పుడే వెల్లడించలేనని చెప్పని కూడా కార్యకర్తల ముందు ఆయన తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మంత్రివర్గంలో తప్పకుండా కడప జిల్లా నుంచి ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొరముట్ల శ్రీనివాసులకి అవకాశం దక్కనుంది. సంధ్య. ఓకే, రైట్ రమేష్.